పది నెలల క్రితం ఏదైతే యువగలం పాదయాత్రలో భాగంగా లోకేష్ పర్యటన నేపథ్యంలో జరిగినటువంటి ఘటనను బూచిగా చూపి బీటెక్ రవిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు కూడా ఒక రకంగా రాష్ట్రవ్యాప్తంగా సంచలనాలు రేగెత్తించాయి. మరోవైపు ఏదైతే కిడ్నాప్ చేసి హత్య చేసేందుకు ప్రయత్నాలు సాగాయని అటు ఇప్పటికే ఏదైతే బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఆరోపణలు చేస్తుంటే ముమ్మాటికి ఆ మాటలు వాస్తవం. ఎందుకంటే తనను అంతమొందించేందుకు ఏదైతే సీఎం సొంత ఇలాకాలో ఒక రకంగా జీవించుకోలేని పరిస్థితి. ఎందుకంటే ప్రధానంగా అటు ప్రతిపక్ష పార్ట పోషిస్తున్నటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే కనుక మొట్టమొదటిసారి కూడా అటు పులియందల్లోనే కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తనను అంతమొందించే తప్ప మరో మార్గం లేదన్నటువంటి ఆరోపణతో జగనే ఈ ప్రయత్నం చేశానటువంటి ఆరోపణలు డైరెక్ట్గా బీటెక్ రవి గారు చేస్తున్నారు. ఆయన అడిగి తెలుసుకోండి అన్న, అసలు ఏం జరిగింది ఆ రోజు, అసలు ఎందుకు మిమ్మల్ని హత్య చేయాలని భావిస్తుంది? అంటే 6:30కి వచ్చేసి అక్కడ అదే 4 లైన్, ఏది కడప పులివెందుల రోడ్డు 4 లైన్లో చోట మధ్యలో ఆపేసి వెహికల్ చెకింగ్ నేపథ్యంతో ఆపి మీరు వెహికల్ దిగాల, మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది, వెహికల్ చెక్ చేయమని అన్నారు. మీరు కోఆపరేట్ చేస్తే వచ్చి 5-2 మినిట్స్లో మీరు వెళ్ళిపోవచ్చు అంటే నేను వెహికల్ దిగుతానే ఒక ఎస్ఐ ఒక సిఐ పోలీస్ డ్రెస్లోనే ఇట్లా హ్యాండ్ పట్టుకొని వాళ్ళ వెహికల్ ఎక్కించి నేను పలాన్ సో అండ్ సో వల్లూరు కేసులో అరెస్ట్ చేస్తున్నామన్నారు. నా సెల్ మా గన్మెన్కి ఇచ్చి ఇంటికి తర్వాత కడపలో ఉండే మా లీడర్ శ్రీనివాసరెడ్డికి ఫోన్ చేయని చెప్పి నన్ను వెహికల్ ఎక్కినాను. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఇక్కడ మా గన్మెన్ది మా డ్రైవర్ది నాతో పాటు వచ్చిన వెహికల్ సెల్ ఫోన్లన్నీ ఆఫ్ చేసి అందరినీ కూడా ఓ చోట కూర్చోబెట్టి కనీసం ఇంటికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు నన్ను ఆధారంగా నేను వెహికల్ ఎక్కుతానే నాకు ఇది క్లోజ్ చేసి హ్యాండ్ కప్ చేసి ఇంకా నాకు ఎక్కడికి తీసిపోతారో తెలియదు, ఏం తీసిపోతారో తెలియదు, ఓ చోట తీసిపోతారు, మళ్ళీ మార్చారు, మళ్ళీ కొద్దిసేపు ఏదో అడుగుతారు. మళ్ళీ ఆ రకంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేసినారు. ఇది కేవలం నేను ఈరోజు మీతో ఈ రకంగా మాట్లాడుతున్నానంటే మీడియా వాళ్ళ ఛానల్స్లో కిడ్నాప్ అని రావడం, మా అనుచరులు కానీ వాళ్ళు కానీ పలాన చోట జరిగింది కదా, ఈ చుట్టుపక్కలనే ఎక్కడ ఉంటారని ఒక 15-20 వెహికల్స్ ఒక 4-5 వెహికల్స్ డివైడ్ అయిపోయి పోలీసులు ఇట్లా సీక్రెట్గా ఎక్కడెక్కడ ఇంట్రాగేట్ చేస్తారని వేరే వాళ్ళని అడిగి కనుక్కొని ఆ గెస్ట్ హౌస్లన్నీ అంత ఫాలో అప్ చేయడంతో విధి లేని పరిస్థితుల్లో నన్ను ఆ కేసు నేపథ్యం చూపించి ఈ రకంగా చేయడము. ఇది దుర్మార్గమైన విషయం ఏంటంటే పోలీసులు ఒక కేసు ఉందని చెప్పి అరెస్ట్ చేసిన తర్వాత ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం అనేది ఎంత దారుణమైన విషయమో ఒకసారి ఆలోచన చేయండి. మా సమాచారం ఉంది ఏదైతే ఆర్ట్స్ కాలేజ్ సమీపంలో ఉన్నటువంటి ఓ డంపింగ్ యార్డ్ దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్లి అరగంట పాటు అక్కడ ఉంచారన్నటువంటి కీలకమైనటువంటి కొన్ని సమాచారం. అంటే ఆర్ట్స్ కళాశాలకు పోయినారా, నన్ను ఇంకోసాటికి తీసుకుపోయినారా అనేది నాకు ముసుగేసినారు, నాకు హ్యాండ్ కప్ చేసినారు, వాళ్ళు ఎవరెవరో హిందీలో మాట్లాడతారు, నన్ను ఎక్కడికి ఏం తీసుకుపోయినారనేది ఇంకా అశోక్ రెడ్డిని అడిగితే చెప్తాడు. నాకైతే ఆర్ట్స్ కాలేజీ ఇంకోటి కాదు. అయితే టోటల్గా అంతా కూడా 4-5 కిలోమీటర్స్ రేడియస్లోనే నన్ను తిప్పుతూ ఉన్నారు, నన్ను అడుగుతూ ఉన్నారు, నన్ను థ్రెటనింగ్ చేస్తూ ఉన్నారు, పాయింట్ బ్యాంగ్లేజ్లో పెట్టి నువ్వు అబద్ధమైతే షూట్ చేస్తా, మాకు షూటింగ్ ఆర్డర్స్ ఉన్నాయి, ఈ రకంగా మాట్లాడుతూ వాళ్ళకి కావాల్సిన సమాచారం అంతా అడుగుతా తీసుకుంటా, ఈ రకంగా జరిగింది. ఆ లోపలలోనే ఏమొచ్చిందేమో మళ్ళీ ఒక 500 మీటర్లు ఆ ప్రైవేట్ వ్యక్తుల నుంచి నన్ను ఎక్కించుకొని వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు అంటే హిందీ మాట్లాడుతున్నారు, వాళ్ళు ఒక 500 మీటర్లు తీసుకొని ఇంకో వెహికల్కి ఎక్కించినారు. అప్పుడు ఆ వెహికల్ తను హ్యాండ్ కప్స్ తీసేయమన్నాడు. తీసి చూస్తే ఎదురుగా సిఏ రామకృష్ణ నాయుడు ఉన్నాడు. నన్ను గుర్తుపట్టలేదా, నేను వల్లూరు సిఏ అన్నాడు. ఎక్కడ తీసిపోతారు ఏమంటే 10 నిమిషాలు ఉండని 10 నిమిషాల్లోనే స్టేషన్ వచ్చింది. అది జరిగింది. కావాలంటే ఈరోజు సిఏ రామకృష్ణారెడ్డిని నేను ఏ పరిస్థితుల్లో అక్కడికి వచ్చానో ఆయన ప్రమాణం చేసి చెప్పమనండి, నాకు ముసుగుందే, హ్యాండ్ కప్స్ ఉన్నాయా లేదా అని ఆయనే చెప్తాడు. అని ఆ సునీతను కూడా అంతమొందిస్తాం, ఆ సునీత తర్వాత మిమ్మల్ని కూడా అంతమొందిస్తాం, ఈ రెండు మాటలు చెప్పారని సీఎం రమేష్ డైరెక్ట్ చెప్పడం జరిగింది. ఇవి వాస్తవమా, ఎందుకు అంతమొందించాలనుకుంటున్నారు? అంతమంది అంటే ఇది పులివెందుల కాన్స్టిట్యున్సీ అనేది ఎప్పటి నుంచో సీఎం కాన్స్టిట్యున్సీ, వాళ్ళకి అంత డామినేషన్ ఉంది. అట్లా చాట మీరు మీ కార్యకలాపాలు మీ ఆఫీస్ కట్టుకొని ఏం చేసేదానికిరా, మీరు ఏమన్నా ఇదే చేసేదానికా, సీఎంతో పెట్టుకుంటారో ఎట్లుంటుంది, ఇప్పుడు నేను షూట్ చేస్తే నీకు దిక్కేవరు, భవిష్యత్తులో కూడా ఇట్లే జరుగుతుంది, మా మానంగా నువ్వు ఇవన్నీ మానుకొని ఉంటే నువ్వు బతుకుతావు లేదంటే చస్తావు అనే మాట వాళ్ళు అనడం వాస్తవమే. సునీత అది ఇక్కడ ఎంపీకి వచ్చేదాన్ని మీడియేట్ చేస్తారు, అయినా మీరు ఇట్లాంటి చేస్తారు, మిమ్మల్ని లేపేస్తే ఎవరురా మీకు దిక్కు అనే మాట మాట్లాడడం జరిగింది. ఈ మొత్తం ఎపిసోడ్ అంతా అశోక్ రెడ్డినా? 100%, ఎందుకంటే నా గతంలో నన్ను చెన్నైకి వచ్చారని చేసినప్పుడు కూడా ఆయనే అంత చేసింది, ఇప్పుడు ఆయనే మాకు 100%. ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ మీద
అనవసరంగా ఇంత భారీగా మేము అపవాదం వేయాలంటే మాకు కూడా మనసు ఒప్పాలి కదా. మాకేం అవసరం ఉంది? అశోక్ రెడ్డి ఏమైనా మాకేమైనా వ్యక్తిగత చేసింది అతనే. అతను సీఎం ఆఫీస్ నుంచి ఏం చెప్పినాడో ఈయన అది అమలు పరుస్తాడు. కేవలం పోస్టింగ్లకు దానిలకు కక్కుడితి పడి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము చెప్పింది చేయండి, మీరేమన్నా చేసుకోండి అని వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. వాళ్ళకు కావాల్సిన దందాలు, వాళ్ళకి కావాల్సినవి, వాళ్ళని వీళ్ళని అరెస్ట్ చేసి బెదిరించి డబ్బులు గుంజినాడు, హవాలా వాళ్ళతో ఇవన్నీ తర్వాత చెప్తా. నెక్స్ట్ అన్న చివరిగా ఒక మాట, సీఎం రమేష్ గారు ఇప్పటికే కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు, మీరు కూడా సీఎం రమేష్తో కలిసి ఏదైనా కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేయబోతున్నారు, ఎప్పుడు ఫిర్యాదు చేయబోతున్నారు, కొంత కీలక ఆధారాలు కూడా ఉన్నాయన్నటువంటి వాస్తవం. ఆధారాలు వాళ్ళకు దమ్ముంటే ఆన్ పేపర్ ఎస్పీ ఉన్నాడు కదా సిద్ధార్థ కౌశల్, ఆయన ఏదో లీగల్ నోటీస్ ఇస్తామన్నాడు కదా, దమ్ముంటే సీఎం రమేష్ గారికి లీగల్ నోటీస్ ఇమ్మను, నేను ఈరోజు మాట్లాడిన దమ్ముంటే మాకు ఇమ్మను, ఆ నోటీస్ తీసుకొని వాళ్ళ బండారం ఖచ్చితంగా మేము బయట పెడతాం. అన్ని రకాలుగా మాకు ఏమేమి అవైలబిలిటీ ఉన్నాయో, ఏమేమి సోర్సెస్ ఉన్నాయో అన్ని సోర్సెస్లో కూడా మేము అన్నీ కూడా పద్ధతి ప్రకారం సిస్టమేటిక్గా పోయి దీన్ని ఏం జరిగింది, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, అసలు ఏం చేయాలని నన్ను తీసుకుపోయినారనే తెలుస్తాం. సో మొత్తం మీద ఏదైతే ఈ ఎపిసోడ్కు సంబంధించి అటు పూర్తి స్థాయిలో అశోక్ రెడ్డి కీలక పాత్ర పోషించడం జరిగింది. ఈ వ్యవహారంలో ఏదైతే ఎస్పీ మాట్లాడుతున్నటువంటి మాటలు, అదేవిధంగా ఆయన రాజకీయ నేతలా వ్యవహరిస్తున్నారు, ఇప్పటికైనా సరే ఎస్పీ గారు పునరాలోచించుకోవాలి లేదంటే ఖచ్చితంగా కేంద్ర హోం న్యాయశాఖను ఫిర్యాదు చేస్తాం, అదేవిధంగా సీఎం రమేష్తో కలిసి కూడా న్యాయ పోరాటానికి సిద్ధమవుతా ఉన్నటువంటి విషయాన్ని మనతో పడినటువంటి బీటెక్ రవి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్, ఆర్టీవీ, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.